కార్యకర్త, నాకు వ్యక్తిగత సహాయకుడు కూడా మా సోదర సమానుడు రాఘవరెడ్డి ఇంటికి నిన్న మిడ్ నైట్ పోలీసులు వెళ్ళి సిఐ గారు, బయట నుంచి వచ్చిన మరొక సిఐ గారు, టౌన్ సిఐ గారు, కొంతమంది ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు లాఠీలతో తలుపులు కొట్టి ఇల్లంతా వెతికి ఇంట్లో వాళ్ళను భయభ్రాంతలకు గురి చేసి, నిజంగా నేను అడుగుతా ఉన్నా పోలీసులను, రాఘవ ప్రతిరోజు మీతో మాట్లాడతాడు ఏదో ఒక సమస్య మీద, 2 రోజులకోసారో 3 రోజులకోసారో తప్పకుండా మీతో మాట్లాడతాడు, లేకుంటే స్టేషన్కి వస్తాడు. మీరు ఫోన్ చేసి ఒక్క మాట రమ్మని అడిగితే స్టేషన్కి వస్తాడు. అటువంటి వ్యక్తిని మీరు ఫోన్ చేసి రమ్మనకుండా ఈ మాదిరి ఇంటి మీద పడి రౌడీల మాదిరి, పోలీసుల మాదిరి కాదు రౌడీల మాదిరి, లాఠీలతో తలుపులు కొట్టి మధ్యరాత్రి కుటుంబ సభ్యులను భయభ్రాంతలకు గురి చేయడం అనేది మీరు చేసిన చర్య ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా పోలీసులను. ఇటువంటి చర్యలు ఈ మాదిరి మధ్యరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇళ్ల మీద, కార్యకర్తల ఇళ్ల మీద మీరు పడి తలుపులు కొట్టి అరెస్టులు చేస్తామంటే ఎవ్వరం చూస్తూ ఊరుకోం. మీరు లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలా, లా అండ్ ఆర్డర్ను చేతిలోకి తీసుకోకూడదు. లా అండ్ ఆర్డర్ను చేతిలోకి తీసుకుంటే మీకు రౌడీలకు తేడా ఏముంది అని చెప్పి నేను పోలీసులను అడుగుతా ఉన్నా. ఇంత నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ ఆదేశాలను ఫాలో అయ్యి, స్థానికంగా ఉండే తెలుగుదేశం ఇన్ఛార్జీల ఆదేశాలు ఫాలో అయ్యి, ఈ మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల మీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఇవి రాబోయే రోజుల్లో ఇంకా నాతో చాలామంది చెప్తా ఉన్నారు, జిల్లా వ్యాప్తంగా కొన్ని 100 అరెస్టులు ఉంటాయంట, ప్రతిరోజు రాత్రిపూట పోలీసులకు ఇదే పని అంట, ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్తాం మీ చర్యలను. ఈరోజు మీరు మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాటలు విని విర్రవీగి ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి తగిన శాస్తి జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా పోలీసు వాళ్ళకు నిజంగా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు ఫాలో కావడం నేర్చుకోండి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారికి. అంతేకాకుండా ఈరోజు ఒక పెద్ద మనిషి బహుశా ఎక్కడి నుంచి సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడో తెలియదు కానీ ఒక సెల్ఫీ వీడియో పెట్టి విలేకరుల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినాడు స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి అంటాడు, నిన్న సాయంకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంట వర్రా రవి అరెస్ట్ అయినాడని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉందంట. మళ్ళా ఈరోజు పొద్దున్నుంచి వర్రా రవి అరెస్ట్ కాలేదు, అయినాడా కాలేదా అనే సందేహం కూడా మనమే వెలబుచ్చుతా ఉన్నామంట. దీంతో పోలీస్ శాఖకు ఎటువంటి సంబంధం లేదంట, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదంట, వర్రా రవికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అంట. నిజంగా ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద పెద్ద మాటలు, కుట్ర జరిగిందంటాడు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, బెస్ట్ పోలీస్ మెడల్ పోలీస్ శాఖలో వాళ్ళకి ఇవ్వకూడదు. మా పులివెందుల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి గారికి ఇవ్వాలి బెస్ట్ పోలీస్ మెడల్ అవార్డు. కూటమి ప్రభుత్వం పట్ల ఎంత కన్సర్న్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిజానికి నిన్న సాయంకాలం మహబూబ్ నగర్ దగ్గర వర్రా రవిని అరెస్ట్ చేసినామని చెప్పి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాదండి, సాక్షాత్తు మీ నీల్ మీడియా, మీ మీడియా, మీ ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు స్పష్టంగా వర్రా రవిని మహబూబ్ నగర్ దగ్గర అరెస్ట్ చేశామని చెప్పి స్పష్టంగా వాళ్ళు వాళ్ళ టీవీల్లో వేయడం జరిగింది. అబద్ధాలు చెప్పేటప్పుడు మరి ఎక్కడి నుంచి పెట్టినావో, ఏ గోవాలో ఉండి పెట్టినావో, ఏ శ్రీలంకలో ఉండి ఆ సెల్ఫీ వీడియో పెట్టినావో నాకు తెలియదు, కానీ కనీసం లోకల్ న్యూస్ ఫాలో కా, ఫస్ట్ ఫాలో అయ్యి 10 మందిని అడిగి, మీడియా వాళ్ళని అడిగి విచారించుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు. ఈ మాదిరి ఏం విచారించుకోకుండా ప్రెస్ మీట్ పెడితే ఫూల్ అవుతావు నువ్వు. కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నిజానికి నిన్న సాయంకాలం అరెస్ట్ చేసినారు, 24 గంటలు కావస్తా ఉంది. పోలీస్ వాళ్ళు మరి నిన్న రాత్రంతా డిటీసీలో పెట్టారు, వర్రా రవిని విపరీతంగా వేధించారు. డిఐజీ గారు కావచ్చు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కావచ్చు, పూర్తిగా డిటీసీలోనే, కర్నూలు జిల్లా డిటీసీలోనే ఉండి విపరీతంగా ఈ వర్రా రవిని వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. తప్పుడు కన్ఫెషన్లు తీసుకోవాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పి
విపరీతంగా ఎవరు రవిని వేధిస్తూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఫాలో అవుతూ ఉన్నారు. మీరు చేసేది తప్పు, ఇప్పటికైనా మీరు చేసిన తప్పు సీసీ ఫుటేజెస్ ద్వారా ప్రతి ఈజీగా బయటకు వస్తుంది, చాలా పెద్ద కుట్ర పన్నుతా ఉన్నారు. ముందు రిమాండ్కు పెట్టండి, లేదా తన దగ్గర ఏమైనా కన్ఫెషన్ తీసుకొని తను పంపించండి. మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా? పులివెందుల. యా అదే చెప్తున్నా, పులివెందుల. అదే పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్. పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే. మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం, వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మా పెళ్ళాలు, మా కూతుర్లు, మా అమ్మలు, మా అమ్మమ్మల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు, కేసులు తీసేసేయండి సార్. వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా? ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని, నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం, టీడీపీ నాయకులు అనుభవించారు, అనిత గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగ ఉండా కొడుకల్లారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ మీ పెళ్ళాల్లో మీ కూతుళ్ళ ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంతసేపు అవుతుంది మాకు? కరెక్టా? ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు, ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు, ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడు గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకు అని అడుగుతున్నా? ఇదేనా నీకు నీ మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునే దానికి సిగ్గు లేదంటరా మీకు? కడతావు రా, చెప్పుతో కొడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే. అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా? వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా, ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుపాక విరుక్సుక ఏదో ఉండింది అతని పేరా, విరుపాషి విరుపాషి. ఆయన రెచ్చిపోతున్నాడు, మా వరవర రెడ్డికి అన్యాయం జరగద్ది, అన్యాయం జరగద్దురా, అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు, వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు. కానీ మా బాస్ ఒప్పుకోడు కదాడా, చంద్రబాబు ఒప్పుకోడు, అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు, నీతి నిజాయితీకి మారు పేరైన పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్ ఈడికి. ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో. ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకోటి చెప్పాడు, డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు, నేను నిన్న కొంచెం బిజీగా ఉండే, కర్నూలులో డిఐజీను నంద్యాలలోనే ఎక్కడో మాట్లాడారని. ఏరే విరూపాక్ష విరూపాక్ష, నాకు అర్థం కాదు, అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు, సునీలు, పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి, వాడికి ఇంగ్లీష్ కూడా రాదు, వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగలడో నాకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అంటారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్, నేను అందరిని అంటాంలే, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే? ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా? ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, ఆడిస్తాడు వాడు మా సజ్జల గారు రాసి ఇచ్చేస్తాడు స్క్రిప్టు, రావడం పేపర్ ఇట్టు పెట్టుకోవడం, వీటి కూర్చొని చదవడము. ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు, అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదువుతారా లేదా?